తూర్పు గోదావరి జిల్లా రాజానగరం యువతి కిడ్నాప్ కేసు ట్విస్ట్ తిరిగింది. సోషల్ మీడియాలో యువతికి పరిచయమైన ఫనీంద్ర యువతిని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని నమ్మించి యువతిని తీసుకెళ్లిన ఫనీంద్ర ఆమెను నిర్బంధించి దాడి చేశారు. ఆ ఫోటోలను యువతి తండ్రికి పంపి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం యువతి కిడ్నాప్ కేసు ట్విస్ట్ తిరిగింది. సోషల్ మీడియాలో యువతికి పరిచయమైన ఫనీంద్ర యువతిని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని నమ్మించి యువతిని తీసుకెళ్లిన ఫనీంద్ర ఆమెను నిర్బంధించి దాడి చేశారు. ఆ ఫోటోలను యువతి తండ్రికి పంపి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్, రాజానగరం యువతి కిడ్నాప్ కేసులో ఒక ట్విస్ట్ అయితే నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే యువతికి సంబంధించి ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి, భీమవరం మండలం కొత్త పూసల మరుగు చెందిన ఫనీంద్ర, వీళ్ళిద్దరికి స్నాప్ చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. స్నాప్ చాట్ లో దాదాపు 5 నెలల పాటుగా చాట్ చేసుకుంటున్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. లాంగ్ డ్రైవ్ కి వెళ్దామంటూ కూడా యువతిని నమ్మించి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వైపు తీసుకొచ్చిన పరిస్థితి. అయితే బలుసుముళ్ళు, భీమవరం దగ్గర ఉన్నటువంటి ఒక బలుసుముళ్ళలో హౌస్ ఒకటి రెంట్ కి తీసుకుని అక్కడ యువతనైతే నిర్బంధించినట్టుగా కూడా తెలుస్తుంది. నిర్బంధించి దాడి చేసి కాళ్ళు చేతులు కట్టేసి చేతిపై కత్తితో దాడి చేసిన పరిస్థితి అక్కడ స్పాట్ లో అయితే కనిపిస్తుంది. అయితే దాడి చేసిన అనంతరం ఆ వీడియోలు, అదేవిధంగా ఫోటోలు యువతి తండ్రికి పంపించి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తండ్రిని కూడా అభ్యర్థించారు. దీంతో తండ్రి పోలీసులకు ఆశ్రయించడం జరిగింది. అయితే అసలు యువతి ఎక్కడ ఉందనే దాని మీద పోలీసులు ట్రేట్అవుట్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ రూమ్ దగ్గర నుంచి ఒక శబ్దం కూడా రావడం, అమ్మాయి కాళ్ళతో తలుపులని తల్లిన పరిస్థితి అయితే ఉంది. ఆ సౌండ్ తో అక్కడ ఉన్నటువంటి ఇంటి ఓనర్ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించిన మహిళా పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఆ మహిళా పోలీసుల ద్వారా భీమవరం 2 టౌన్ పోలీసులకైతే ఈ ఫిర్యాదు ఎందుకైతే రంగంలోకి దిగిన భీమవరం 2 టౌన్ పోలీసులు, ఇంటి ఓనర్, అదేవిధంగా సచివాలయానికి సంబంధించిన మహిళా పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యువతి యువకుండా అయితే అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక రాజానగరం పోలీసులు కూడా అక్కడ నుంచి ఇప్పటికీ భీమవరం 2 టౌన్ పోలీసు స్టేషన్ కి అయితే రావడం జరిగింది. మరి కాసేపట్లో వాళ్ళకి ఫార్మాలిటీస్ నుంచి కూడా పూర్తి చేసి యువతిని తండ్రికి అయితే అప్పగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.